वेलकम टू एसए न्यूज बुलेटिन मुझे हेडलाइंस क्वीन एलिजाबेथ अंत्यक्रियलु नेडे लंडन लोनी वेस्ट मिनिस्टर अब्बेलो जरगनुन्न अंत्यक्रियलु नेडु बीजेपी लो चेरनुन्न पंजाब माजी मुख्यमंत्री अमरिंदर सिंग चरित्र सृष्टिंचिन भारत रेसलर बजरंग पुनिया कांस्य पतक पोरुलो 11-9 तो गेलुपु प्रेमलो विफलम चेन्नई लो एपी की चेंदिन तमिल सिनी नटी आत्महत्या ब्रिटन राणी एलिजाबेथ अंत्यक्रियलु नेडु जरगनुन्नायि लंडन लोनी वेस्ट मिनिस्टर अब्बेलो अंत्यक्रियलनु निर्वहिंचनुन्नारु 11 రోజుల సుదీర్ఘ సంతాప దినాల అనంతరం ఈరోజు అంత్యక్రియలు జరగనున్నాయి 1965లో బ్రిటన్ తొలి ప్రధాని విన్స్టన్ చర్చిల్ మరణం తర్వాత ఇన్ని రోజుల పాటు సంతాప దినాలను కొనసాగించడం ఇదే తొలిసారి రాణి అంత్యక్రియలకు వివిధ దేశాల అధినేతలు హాజరవుతున్నారు మన దేశం తరపున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరు కానున్నారు రాణి అంత్యక్రియలను బ్రిటన్లోని 125 సినిమా థియేటర్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు దీనికి తోడు దేశవ్యాప్తంగా ప్రజలు వీక్షించేందుకు పార్కులు కేథడ్రల్స్ స్క్వేర్స్ లలో స్క్రీన్లను ఏర్పాటు చేశారు ఎలిజబెత్ బామ క్వీన్ విక్టోరియాను తీసుకొచ్చిన ఫిరంగిపైనే ఈమ పార్థివ దేహాన్ని కూడా తీసుకురానున్నారు ఈ ఫిరంగిని 142 మంది సెయిల్సర్ లాగుతూ తీసుకొస్తారు ప్రపంచవ్యాప్తంగా కొన్ని బిలియన్ల మంది అంత్యక్రియలను వీక్షించనున్నారు పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి పంజాబ్ లో కాంగ్రెస్ అధినేత కెప్టెన్ అమరీందర్ సింగ్ నేడు బీజేపీలో చేరనున్నారు ప్రత్యేక పరిస్థితుల్లో గత ఏడాది సెప్టెంబర్ లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడారు అప్పుడే ఆయన బీజేపీలో చేరబోతున్నట్టు ప్రచారం జరిగినా ఆయన దానిని ఖండించారు ఆ తర్వాత పంజాబ్ లో కాంగ్రెస్ ని స్థాపించారు ఆ తర్వాత పంజాబ్ లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆయన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది పాటియాలా అద్భం నుంచి బరిలోకి దిగిన అమరీందర్ సింగ్ యాప్ అభ్యర్థి చేతిలో 19873 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు ఈ నేపథ్యంలో ఆయన తన పార్టీని బీజేపీలో విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా నేడు ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోబోతున్నారు అమరీందర్ సింగ్ తో పాటు ఆయన పార్టీ పిఎల్సిలో చేరిన 7 మాజీ ఎమ్మెల్యేలు ఒక ఎంపీ కూడా నేడు కాషాయ కడువ కప్పుకోబోతున్నారు భారత స్టార్ రెజలర్ బజరంగ్ పూనియా కొత్త చరిత్ర సృష్టించాడు ప్రతిష్టాత్మక ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ లో 4 పతకాలు సాధించిన భారత తొలి రెజలర్ గా నిలిచాడు ఆదివారం సెర్బియాలోని బెల్గ్రేడ్ లో ముగిసిన తాజా ఎడిషనల్ లో అతను అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు పురుషుల ఫ్రీ స్టైల్ 65 కేజీల విభాగంలో పూనియా ఈ పతకం నెగ్గాడు వాస్తవానికి ఈ టోర్నీలో బజరంగ్ క్వార్టర్ ఫైనల్ లోనే ఓడిపోయాడు కానీ అతనిని ఓడించిన అమెరికా రెజలర్ జాన్ మైకెల్ ఫైనల్ చేరుకోవడంతో భారత రెజలర్ కు రెజిజే ద్వారా కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం దక్కింది ఇక ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన తిరుపతికి చెందిన తమిళ సినీ నటి పౌలిన్ జెసికా అలియాస్ దీప ఆత్మహత్య చేసుకున్నారు వైతా అనే సినిమాలో కథానాయికగా నటించిన దీప మరికొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రల్లో నటించారు విరుగం పక్కంలో తానుండే ఫ్లాట్ లోనే ఆమ ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు శనివారం ఆమెకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్నేహితుడు ప్రభాకరన్ ఆమె ఫ్లాట్ కు వెళ్లారు అప్పటికే ఆమె విగత జీవిగా కనిపించారు దీప మృతి విషయమై ఆమె సోదరుడు దినేష్ శనివారం రాత్రి కోయంబేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు తన మృతికి ఎవరు కారణం కాదని ప్రేమించిన వ్యక్తి దక్కకపోవడంతోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టు అందులో ఉందని పోలీసులు తెలిపారు దీప సొంత ఊరైన తిరుపతి జిల్లా సత్యవేడు మండలంలోని ఇంద్రానగర్లో నేడు అంత్యక్రియలు జరగనున్నాయి తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల 9 ఏళ్ల కళ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఫలించింది తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పనిచేసిన భూపాలపల్లి మండలం నందిగామ గ్రామానికి చెందిన సురేష్ అతని దంపతులు 2013లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు తమ బిడ్డకు నాటి ఉద్యమ రథసారథి నేటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతోనే నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు ఆ ఆడపిల్లకు ఇప్పటిదాకా పేరు పెట్టకుండానే పెంచుకుంటూ వచ్చారు ఈ విషయం తెలుసుకున్న మాజీ స్పీకర్ స్థానిక నేత ఎమ్మెల్సీ మధుసూదనాచారి చొరవ తీసుకుని తల్లిదండ్రులను బిడ్డను ప్రగతి భవన్ కు తీసుకుని వచ్చారు విషయం తెలుసుకున్న సీఎం కేసీఆర్ దంపతులు సురేష్ అనిత దంపతులను దీవించి వారి 9 ఏళ్ల ఆడబిడ్డకు మహతి అని నామకరణం చేశారు తమ ఇంటికి వచ్చిన వారికి స్వయంగా సీఎం దంపతులు బట్టలు పెట్టి సాంప్రదాయ పద్ధతిలో ఆతిథ్యం ఇచ్చారు
బిడ్డ చదువు కోసం ఆర్థిక సహాయాన్ని అందించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో ఆగస్టు 25వ తేదీన 34 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయక అందులో నలుగురు మహిళలు వైద్యం వికటించి మరణించిన మహిళా కుటుంబాలను రాష్ట్ర బీఎస్పీ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుప్పు పట్టిన కత్తర్లు కత్తులను వాడుతూ ఆపరేషన్ చేసిన డాక్టర్లు నలుగురి ప్రాణాలు బలి తీసుకున్నారు. ఇట్టి మరణానికి కారణమైన ఆరోగ్య శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, మరణించిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని, వారి పిల్లలను పై చదువుల వరకు ప్రభుత్వమే చదివించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. జిల్లా మంత్రి మహిళ ఉండి కూడా మరణించిన మహిళా కుటుంబాలను పరామర్శించకపోవడం ఎంత దారుణ పరిస్థితుల్లో తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో దీనికి నిదర్శనమని చెప్పారు. ఇప్పటి వరకు పోస్ట్ మార్క్స్ రిపోర్ట్ బాధితులకు తెలియకుండా డాక్టర్లపై క్రిమినల్ కేసులు చేయకుండా ప్రభుత్వం వైఖరి అవలంబిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. మన వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్లి డబ్బులు పంచిపెట్టే ముఖ్యమంత్రి మనకెందుకని అన్నారు. ఓట్లేసిన తెలంగాణ ప్రజల ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబాలు శోకంలో పుట్టిన శోకం ఉంటే వాళ్లకు వాళ్ళని చూడడానికి టైం దొరకలేదు ముఖ్యమంత్రి. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈ దోపిడీ ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దె తెచ్చాలి. వీళ్ళకు తెలిసిందంతా మన ఆస్తులు దోచుకోవడమే, వీళ్ళకి తెలిసిందంతా కూడా కేవలం ప్రచార పటాడోపమే తప్ప వీళ్ళకి ఇంకొకటి తెలియదు. వీళ్ళు మన డబ్బులతోనే పత్రికలు అడ్వర్టైజ్మెంట్లు వేయించుకుంటారు, మన డబ్బులతోనే ఉత్సవాలు చేసుకుంటున్నారు, మన డబ్బులతోనే మన నైతికంగా పెడుతున్నారు ఈ ప్రభుత్వం. అంతే తప్ప మన ప్రాణాలను కాపాడడానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాదు ఇది. మన విద్యార్థుల జీవితాలు కానీ లేకపోతే మన పేద ప్రజల జీవితాలను కాపాడడానికి వీళ్ళు లేరు 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 లేరు. వరంగల్లో ఎలుకలు కొరికి పేషెంట్ చచ్చిపోతున్నారు, ప్రసూతి వాళ్లకు పాములు వస్తున్నాయి, గర్భిణీ స్త్రీలకు అవమానకరమైన మాటలు దొరుకుతున్నాయి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు వస్తే ప్రాణాలే పోతున్నాయి. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దె తెచ్చాల్సిందిగా తెలంగాణ ప్రజలను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 5 లక్షల రూపాయలు సరిపోవు, 50 లక్షల రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఈ పిల్లల చదువు మొత్తం కూడా ప్రభుత్వమే చూసుకోవాలి. ప్రభుత్వం ఈ పిల్లల చదువు వాళ్ళ ప్రయోజకులు అయ్యేదాకా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదాకా ప్రభుత్వమే వాళ్ళ ఆలన పాలన మొత్తం కూడా చూసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ, ఈ డాక్టర్లు ఎవరైతే ఈ విధంగా ఘోరంగా మరి వీళ్ళ జీవితాలు వీళ్ళ ప్రాణాలు తీసిండో వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్ కూడా చేయాలి. అదేవిధంగా వీళ్ళ పర్యవేక్షణ లోపం అంటే ఈరోజు మీరు తుప్పుపట్టిన కత్తెరలు తుప్పుపట్టిన కత్తులు ఇవన్నీ కూడా హాస్పిటల్లో పెడుతున్నారు అంటే మీరు ఎక్కడో డబ్బులు తినుకుంటా కోట్ల రూపాయలు వేసుకుంటా రైతులకు ఇవ్వడానికి డబ్బులు ఇవ్వడానికి టైం దొరుకుతుంది, పంజాబ్కు పోయి రైతులకు ఇవ్వడానికి డబ్బులు టైం దొరుకుతుంది, ఢిల్లీకి పోయి రాజకీయాలు చేయడానికి టైం దొరుకుతుంది, ఇక్కడ ఇంకా రకరకాల ప్రాంతాలకు పోయి ఈ డ్రామాలు వేయడానికి టైం దొరుకుతుంది. ఓట్లేసిన తెలంగాణ ప్రజల ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబాలు శోకంలో పుట్టిన శోకం ఉంటే వాళ్లకు వాళ్ళని చూడడానికి టైం దొరకలేదు ముఖ్యమంత్రి. ఈరోజు బహుజన సమాజ్ పార్టీ తరఫున మేము తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈ దోపిడీ ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దె తెచ్చాలి. వీళ్ళకు తెలిసిందంతా మన ఆస్తులు దోచుకోవడమే, వీళ్ళకి తెలిసిందంతా కూడా కేవలం ప్రచార పటాడోపమే తప్ప వీళ్ళకి ఇంకొకటి తెలియదు. వీళ్ళు మన డబ్బులతోనే పత్రికలు అడ్వర్టైజ్మెంట్లు వేయించుకుంటారు, మన డబ్బులతోనే ఉత్సవాలు చేసుకుంటున్నారు, మన డబ్బులతోనే మన నైతికంగా పెడుతున్నారు ఈ ప్రభుత్వం. అంతే తప్ప మన ప్రాణాలను కాపాడడానికి ఇక్కడ ఉన్న ప్రభుత్వం కాదు ఇది. మన విద్యార్థుల జీవితాలు కానీ లేకపోతే మన పేద ప్రజల జీవితాలను కాపాడడానికి వీళ్ళు లేరు 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 లేరు. వరంగల్లో ఎలుకలు కొరికి పేషెంట్ చచ్చిపోతున్నారు, ప్రసూతి వాళ్లకు పాములు వస్తున్నాయి, గర్భిణీ స్త్రీలకు అవమానకరమైన మాటలు దొరుకుతున్నాయి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు వస్తే ప్రాణాలే పోతున్నాయి. మరి ఇటువంటి ప్రభుత్వాన్ని అర్జెంటుగా గద్దె తెచ్చాల్సిందిగా తెలంగాణ ప్రజలను డిమాండ్ చేస్తూ, అదేవిధంగా ఈ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 5 లక్షల రూపాయలు సరిపోవు, 50 లక్షల రూపాయలు కుటుంబానికి ఇవ్వాలి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, ఈ పిల్లల చదువు మొత్తం కూడా ప్రభుత్వమే చూసుకో. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి జన్మదిన వేడుకలను మండల కేంద్రమైన మోపిదేవిలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోసూరు శివాజీ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నేతలు తోట కృష్ణాంజనేయులు, పిఎస్సిఎస్ మాజీ అధ్యక్షులు ఆర్ రాంప్రసాద్, రావి పిచ్చేశ్వరరావులు కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం పంచాయతీ ఉప సర్పంచ్ కొక్కిలిగడ్డ వరుణ్, గంజాల సుబ్రహ్మణ్యం, కోసూరు రేణుకయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారి 54వ పుట్టినరోజు సందర్భంగా మోపిదేవి గ్రామంలో మోపిదేవి మండలంలో ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ బాలశౌరి గారి అభిమానులు పార్టీ నాయకులు ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది. బాలశౌరి గారు ఒక్కసారి ఒక హామీ ఇస్తే ఆ హామీని నెరవేర్చే దాంట్లో మొదట ఉండా రాజకీయ నాల్లో మొదట్లోనే ఆయన ఉంటాడు. మరి ఆయన అవునిగడ్ నియోజకవర్గానికి ఆయన సేవలు మరింత విస్తృతంగా ఉపయోగించి ఈ దివిసీమ వాసుల గుండెల్లో చిరస్థాయిగా నిలవాలని ఆశిస్తూ మరిన్ని పుట్టినరోజులు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని, వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మరింత ఉన్నత పదవులు ఇవ్వాలని ఆశిస్తూ మరి వారికి మోపిదేవి మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి 54వ పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన మరిన్ని పుట్టినరోజులు బాగా చేసుకోవాలని, సుఖశాంతులతో శుభ్రంగా ఉండి ఇంకా పెద్ద పదవుల్లో అధిరోగించాలని కోరుకుంటూ చల్లపల్లి మండల పరిధిలోని చింతలమడ్డ రోడ్డు ప్రమాద బాధితులను ఆదుకోకపోవడం దారుణమని, కష్టాల్లో ఉన్న దళితులకు భరోసా ఇచ్చే ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఈ రాష్ట్రంలో లేరా అని మాజీ న్యాయమూర్తి జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్ ప్రశ్నించారు. బహుజన పోరుబాట కార్యక్రమంలో భాగంగా చల్లో దివిసీమ యాత్ర చేపట్టిన శ్రావణ్ కుమార్ చల్లపల్లి మండలం లక్ష్మీపురం శివారు చింతలమడ దళిత వాడను సందర్శించారు. కాసానగరం వద్ద రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రమాద కారణాలు, కుటుంబ నేపథ్యం, స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామంలో జరిగిన సభలో శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గ్యాస్ లీక్ ఘటనలో చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి ఘోర రోడ్డు ప్రమాదంలో 5 దళితులు చనిపోతే ఎక్స్గ్రేషియా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లైనా నేటికీ పింఛన్ కోసం, ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం ఎదురు చేసే స్థితికి నెట్టబడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలా వెళ్ళొస్తున్నావు? నడవగలుగుతున్నావు? ఇప్పుడు రెండు కాళ్ళు రావట్లేదు కలట్లేదా? ఎందుకంటే అంత పట్టు ఉండదు బలం లేదు పిల్లల దగ్గర, అంటే ఆ యాక్సిడెంట్ అయిన కాడి నుంచి మెడకాడ తిరగలేదు మీకు అంతే పిల్లలు సార్ నడిచింది కానీ బలం ఉండదు సార్ అంటే గిఫ్ట్ ఉండదు చేతిలో మంచి ట్రీట్మెంట్ చేస్తే వస్తుంది అంట చూపిస్తున్నాం సార్ చాలా చోట్ల చూపించాం ముందుకు రాయ ముందుకు రాయ కాకుండా తప్పకుండా స్కూల్ పని రోజు స్కూల్కి వెళ్తాను.
నేనైతే ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం జరిగిందో అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానమ్మా. ఇప్పటికిప్పుడు చేస్తానని చెప్పలేను కానీ బట్ నాకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చేస్తాను. ఒకళ్ళు చెప్పండి అమ్మా, ఒకళ్ళు చెప్పండి. నాకంతా అర్థమైందమ్మా. ఇంకా ఏం మాట్లాడలేని పరిస్థితి. అందరికైతే మాత్రం న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను నాకున్న అవకాశాన్ని బట్ కొంచెం అందరూ కూడా ధైర్యంగా ఉండండి. చిన్నపిల్లలతో పాటు భార్య చచ్చిపోయింది, ధైర్యంగా ఉండండి. తరచూ వరద తాకిడికి గురవుతూ కోతకు పడుతున్న ఎడ్లంక గ్రామానికి తక్షణం రక్షణ గోడ నిర్మించడంతో పాటు గ్రామస్తులు బాహ్య ప్రపంచానికి చేరుకునేందుకు వీలుగా వెంటనే వంతెన నిర్మించాలని, వారం రోజులలో దీనిపై ప్రభుత్వం స్పందించకుంటే భారీ జన సమీకరణతో చలో అవనిగట్ట కార్యక్రమాన్ని చేపడతామని జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడశ్రవణ్ కుమార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కృష్ణా జిల్లా అవనిగట్ట నియోజకవర్గంలోని దీవి గ్రామమైన ఎడ్లంక వాసులు 42 రోజులుగా వరద కారణంగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి బడికి వెళ్లాలన్నా ఆసుపత్రికి వెళ్లాలన్నా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదిని నాటు పడవలతో దాటాల్సిన దుస్థితిలో ఉండడం ప్రభుత్వానికి సిగ్గుచేటని, అక్కడి మైనింగ్ మాఫియాను కట్టడి చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగానే ఎడ్లంక గ్రామానికి ఈ దుస్థితి దాపరించిందని శ్రవణ్ కుమార్ అన్నారు. గ్రామస్తులతో కలిసి అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన శ్రవణ్ కుమార్ నదికి కేవలం 2 మీటర్లు ఖాళీ వదిలి మిగిలిన ప్రాంతంలో మైనింగ్ చేపట్టగా కోర్టు ఆదేశాలతో నిలిచిందన్నారు. దీనిపై న్యాయ పోరాటంతో పాటు ప్రజా పోరాటం చేయక తప్పదని శ్రవణ్ కుమార్ అన్నారు. కానీ వాళ్ళు అమ్మేది మీకు చదవడానికి ఇచ్చారు. మా భూములు మేము అమ్ముకుంటాం, మీరెవరని వాళ్ళు అంటారు. మేమంటాం ఇది ఇక్కడ ఈ గట్టు తెగిపోతే మా గ్రామం పోతుంది, మీరెవరు అంటాం కుదరనేమంటాం మేము. నెక్స్ట్ వీక్లో మీకు చేసేస్తాం. కేవలం హైకోర్టులో కేసు వేయటం వల్ల ఇది తొక్కడం తొలగి దాంట్లో పూర్తి చేస్తామని కూడా అన్నారు. స్టేట్మెంట్ కూడా వచ్చింది విలేకరులో రాసిన రాసిన మొత్తం భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ గ్రామస్తులందరూ ఒక అవసరమైతే కలెక్టర్ దగ్గరికి వెళ్దాం, అవసరమైతే సీఎం ఇంటి ముందుకెళ్దాం, అవసరమైతే ఎవరి దగ్గరికైనా వెళ్దాం. కానీ మన గ్రామాలని, మన గ్రామాల్లో ఉన్న కుటుంబాలని, పిల్లల్ని చేసి రాబోయే 2-3 నెలల్లో ఈ గ్రామానికి ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలి. ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కోకపోతే ఇంక జీవితం అంతా ఇంక లేదు. నేను చాలా సీరియస్ గా తీసుకుంటాను. నాకున్న పరిధిలో నేను ఎంతవరకు చేయాలో అంతవరకు మన గోవర్ధన్ని, వీళ్ళందరినీ నాయకులందరినీ కలుపుకొని, మీకు మీడియా సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నిజమైన సమస్యను పరిష్కరించుకోలేకపోతే ఇంకెందుకమ్మ బతుకుతాము. ఏం కోసం చెప్పండి ఓట్లు వేసి వాళ్ళందరేమో 30-40 కార్లు పెట్టుకొని ముందు వెనక ఏసీ రూమ్లో జరుగుతుంటే మీరేమో ఎందుకు ఎప్పుడు బతుకుతాం నేను ఒకటే మీ గ్రామస్తుల నుంచి సహకారం. మీరు ఆ సహకారం ఇవ్వండి నాకు. మీరు ఏమిచ్చినా ఇవ్వకపోయినా ఆ సహకారం ఇవ్వండి. నేను ఖచ్చితంగా నేను మీ అందరికీ కరమైనటువంటి ఒక సంఘటన, ఒక గ్రామాన్ని దుర్మార్గపు పరిస్థితుల్లో ఉన్నటువంటి గ్రామాన్ని ఈరోజు
పాత యడ్లంక గ్రామం అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లాని ఈరోజు ఒకసారి విజిట్ చేద్దామని ఇక్కడికి రావటం జరిగింది. 1947 భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వేసిన రోడ్ల మీద, బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జిల మీద 2022 సంవత్సరం కూడా బ్రతుకుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి కదా అని కొంచెం బాధపడతా. కాళ్ళ వెళ్ళబుచ్చుతున్నటువంటి గ్రామాలు కొన్ని వేలు ఉన్నాయి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పెషల్లీ. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి అసెంబ్లీలో ఊదర కొట్టేసి, అసలు ఈ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ప్రగతి, ప్రతి ఒక్కరి జీవితం కూడా ఎందుకు పుట్టాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే గొప్పగా సంతోషపడే విధంగా నా రాష్ట్ర ప్రజలు బతుకుతున్నారని చెప్పినటువంటి స్పీచ్కి ఈరోజు కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నట్టనడిబొడ్డున ఉన్నటువంటి కృష్ణా జిల్లా అవనిగడ్డ, అత్యంత సంపన్నమైనటువంటి అవనిగడ్డ మండలం పాత ఎడ్లంక గ్రామంలోని కొన్ని వందల మంది పరిస్థితి చూస్తే ఈరోజు బ్రతికాము అంటే బతుకు జీవుడా చాలా గొప్ప అని బ్రతికేటువంటి దుర్మార్గపు పరిస్థితులు ఈరోజు గ్రామస్తులు ఉన్నారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల యొక్క జీవన విధానం. నేను ఈ ప్రభుత్వాన్ని ఒక్కదాన్నే అనటంలా, ఈ గ్రామస్తులు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండటానికి గత ప్రభుత్వం కూడా కారణమే. గత ప్రభుత్వమే నిజంగా తీసుకొని ఉన్నట్టయితే ఈరోజు ఇలాంటి దుర్మార్గపు పరిస్థితుల్లోకి వచ్చేవాళ్ళ? అంటే ప్రభుత్వాలు వీళ్ళ చేత ఓట్లు ఇప్పించుకోవటం, వీళ్ళని ఓటు బ్యాంక్గా చూడటం తప్ప ఈ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలనే పరిస్థితి వీళ్ళకి అర్థం కాదా? ఈరోజు ఈ గ్రామంలో నుంచి ఒక టాబ్లెట్ తెచ్చుకోవడానికి రోడ్డు మీదకి వెళ్ళాలి అంటే పడవ దాటుకొని వెళ్ళాలా? ఒక స్కూల్కి వెళ్ళాలి అంటే 4వ తరగతి పిల్ల, 1వ తరగతి పిల్లడు, 2వ తరగతి పిల్లడు అంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మోకాళ్ళ లోతు నుంచి మెడ వరకు నీళ్ళల్లో నుంచి దాటుకొని అవతల పక్కకి ఒడ్డుకు చేరాలా? పడవ రాకపోతే 2 గంటలైనా 3 గంటలైనా ఒడ్డును పెట్టుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ తీసుుకెళ్ళడానికి పడవ దాటాలా? మోపిదేవిలో గల ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో నాడు నేడు పనులకు అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు భూమి పూజ చేశారు. నాడు నేడు ఫేజ్ 2 కింద మౌలిక సదుపాయాల కల్పనకు మడబడి నాడు నేడు నిధులతో 51 లక్షల అంచనాలతో రూపొందించిన పనులకు దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్లు నరసింహారావుతో కలిసి సింహాద్రి శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ కొల్లు శైలజ, ప్రధాన ఉపాధ్యాయులు సేవ్యా నాయక్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ నందిగం మేరీరాణి, ఎంపీటీసీ సభ్యులు కారుమూరి శివనాగరాజు, ఎంఈఓ కొడాలి రాజ్కుమార్, పంచాయతీ కార్యదర్శి కమ్మెలి త్రిపుర సుందరి, పీఏసీఎస్ చైర్పర్సన్ రావి రాంప్రసాద్, వార్డు మెంబర్ కేసగాని రాము, ప్రముఖులు నందిగం అభిషేకరావు, కిరణ్, కారుమూరి తాతయ్య తదితరులు పాల్గొన్నారు. జయ శ్రీమద్రమణ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్ న జాయతే తత్పురుషాయత్మే మహాదేవాయ ధీమహి తన్నో దంతే ప్రచోదయాదు శ్రీమః గణాధిపతిదేవతాభ్యాం నమః. పాదారుణ్యో సువర్ణ దివ్య మంత్ర ప్రశ్నం నర్పయామి ఆత్మవేష నమస్కారం నర్పయామి మహాజనేభ్యో నమో నమః. బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. హోమ పవిత్ర పవిత్రో వః సర్వాస్త్రాంగతోజః అస్మై పండ్రీకాక్ష పండ్రీకాక్ష సమాభ్యం పరిశుద్ధిః పండ్రీకాక్ష పండ్రీకాక్షాయ నమః. పండ్రీకాక్ష పండ్రీకాక్షాయ నమః. హోమ హరి శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహాక్షంద్ర భాగవతి ఆయన కేసుకున్నాను. ఉత్తిష్టంద్ర సాధ్యాః వేది పాసం ఉత్తిష్టంద్ర పద్మ సాధ్యాః వేదే భంబర్కాః ఏతేషాం మరోదేన బ్రహ్మకర్సమారభే. ఓం భూః ఓం భువః ఓం మహ ఓం జనః ఓం తపః ఓం సత్యం తత్సైన్యం పర్గో దివస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాదు మా ప్రజ్వర సోమృతం ధర్మాత్ దాస్రం మమో పద మమ అనుకోండి మమో పదరక్ష ద్వారా శ్రీ పరమేశ్వర మధ్యస్య అయ్యా నరసరాయ ఆపరేషన్ గారు
రాష్ట్రం ధారయతాంధ్రం త్రివే త్రివే హవిషా వర్ధయంతాం అయం ముహూర్తుషుమూర్తాశుమూర్తాస్తుషుమూర్త రాజ సూర్యదానా నమానాం గ్రహాణాం అత్యంత అనుకూల ఉపాధి ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతకు సెలవు. నమస్కారం.